ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణస్నేహితుడవు నా యేసయ్యా శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన శ్రమలు శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన నీయంద నాకుండగ నాకేల దిగులు నీతోడు నాకుండగ నాకేల భయము నీ యందు నాకుండగ నాకేల దిగులు నీతోడు నాకుండగ నాకేల భయము నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా నిజ స్నేహితుడవు నా యేసయ్యా ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామముల మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని వాక్యము లోనికి వెళ్దాం, లోతునకు వెళ్దాం. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటటువంటి ఆ సర్వశక్తిముల వైపు మన హృదయం కేంద్రీకరిద్దాం. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం దేవుని సన్నిధికి. ప్రతి సండే సాయంత్రం 7 గంటలకి మరి ప్రార్థన ఛానల్లో హోలీ స్పిరిట్ మినిస్ట్రీ సమర్పణలో మీకు అందించబడుతుంది. దయచేసి మరి ఈ వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకొని మన కుటుంబాలు మనము బాగుపడదాం. ఇక వాక్యం లోతునకి వెళ్దామా? ఓకే,
ఇక నేను వాక్య లోతునకు వెళ్తున్నాను. దయచేసి మన హృదయమును మన మనసులను మన అంతరంగమును సిద్ధం చేద్దాం. మన ఇనగల సివి గ్రహించగల హృదయం దేవుని సిద్ధం చేసినట్లుగా దేవుని సన్నిధికి క్రమంగా మనం కూర్చొని విందాం. ఓకేనా? ఇక నేను మరి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నా. ప్రసంగి గ్రంథం మరి 17 18 వాక్యాలు ఈనాటి మూల వాక్యంగా మనము మొదటి అధ్యాయము ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 17 18 వాక్యములను మనం ధ్యాన వాక్యముగా ఈనాడు మనం తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో చూద్దాం. ఓకేనా? చూడండి, నేను చదువుతాను, మీ మన బైబిల్ తెరిచి చూస్తూ ఉండండి. వాక్యం చూడటం చాలా మంచిది. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును ఎర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటిని. నెక్స్ట్ 18 వాక్యం, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మీకు స్తోత్రములు, మీకే వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, వాక్యము మీరు, ప్రజలమైన మేము మీ బిడ్డలం, మాకు మా హృదయాలకు కావలసిన జీవ వాక్యం మాకు అందించండి. మా హృదయాలను తెప్పరిల్లొచ్చాయండి, పులకరింపొచ్చాయండి, ఆనందింపచ్చాయండి. నీ బిడ్డలు కూడి చేరి వచ్చిన బిడ్డలను దేవించి ఆశీర్వదించండి. వారి హృదయాలు తెరవండి. లూదియా హృదయము తెరిచిన రీతిగా ప్రేక్షకుల హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డల హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. హృదయములు నింపమని, వాక్యము నింపమని, అంచుల వరకు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ ప్రసంగి గ్రంథాన్ని ప్రసంగి అయినటువంటి సొలొమోను రాజు, ఈయన దేవుని యొద్ద సంపాదించుకున్నాడు గొప్ప జ్ఞానం. దేవుడు ఒక ప్రక్కన జ్ఞానమును, ఒక పక్కన సిరి సంపదలను పెట్టి, నా కుమారుడా సొలొమోన్, నీకు ఏమి కావాలో నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా, ఇగో నీ ముందు పెడుతున్నా. ఒక పక్క జ్ఞానము, ఒక పక్కన సిరి సంపదలు, నీకు ఏది కావాలో కోరుకోమని దేవుడే సొలొమోన్ రాజుకి వారిని అడిగాడు. ఎంత రిలేషన్ చూడండి దేవుని బిడ్డలకి. దేవుడు నిన్ను అడుగుతాడు. సొలొమోన్ రాజును అడిగిన రీతిగానే నిన్ను నన్ను అడుగుతాడు, నీకేమి కావాలా అని. అందుకే మత్తయి అంటాడు తన సువార్తలో, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అని ప్రభువు మాట్లాడాడని చెప్పాడు. ఏమి ఎతకాలి? మొదట ఆయన నీతిని ఆ రాజ్యమును వెతికితే ఏది కావాలో అది మీకు అనుగ్రహిస్తాను. దేవుడు ఆయన దేవత దేవుడు, మనతో మాట్లాడే మాటలు చాలా విలువతో కూడిన మాటలు, అవి చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడే ప్రతి మాట అర్థమయ్యే రీతిగా మాట్లాడతాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యములో ఏముందంటే, నా మనస్సు నిలిపి. సొలొమోన్ రాజు ఆ జ్ఞానము పొందుకొని, దేవా నాకు జ్ఞానం కావాలి. అయితే సొలొమోన్, నువ్వు చాలా మంచిగా కోరుకున్నావు కాబట్టి ఈ సిరి సంపదలు అన్నీ కూడా నీకే. అందుకే దేవుడు అంటాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాలో గుప్తమై ఉన్నాయి అంటాడు. జ్ఞానానికి కర్త దేవుడని తెలుసుకున్నాడు సొలొమోను. జ్ఞానవంతుడు, వివేచన కలిగిన వాడు. అందుకనే దేవుడు అడిగినప్పుడు, ప్రియ దేవుని బిళ్ళారా, మనం ఏమడగాలంటే ఉత్తమైన దానిని ఎన్నుకోవాలా. మార్త మరియలు మనం చూసినట్లయితే ఉత్తమైన దాన్ని ఎన్నుకుంది మరియ. అనేక పనులు పెట్టుకొని తిప్పలు పడింది మార్త. వీటెల్లా చూస్తే మనం ఈ సొలొమోన్ రాజు ఉత్తమైన దానిని ఎన్నుకున్నాడు. చూసారా? జ్ఞానం కావాలా ప్రభు నాకు. జ్ఞానమే దేవుడు.
దేవుడు ఎవరో కాదు, జ్ఞానం మనలో ఉన్న ఆ జీవాత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం. ఆయనలో ఉన్నవి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాలో గుప్తమై ఉన్నాయని చెప్తాడు ప్రభు. మనం చేయవలసిన పని ముందు చేయాలి. ఈయన జ్ఞానము పొందుకొని మరి ప్రసంగి, పరమగీతములు, సామెతల గ్రంథం ఇవన్నీ గొప్ప గొప్ప మాటలను దేవుని జ్ఞానముతో మనకు ఈ గ్రంథంలో లిఖించాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతములు ఈ గ్రంథాలలో ఉన్న సారాంశము దేవునికి మనకు రిలేషన్. దేవునితో మనం ఎలా సేవించాలి, దేవుణ్ణి దేవుని ఎలా ఎతకాలి, దేవునితో ఎలా ఉండాలి. ఈయనైతే మరి జ్ఞానం సంపాదించిన దేవుణ్ణి కలిగి మరి ఆ జీవన సరళిలో మహారాజై ఉండి కూడా దేవునితో రిలేషన్ విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఆయనతో ప్రయాణం చేస్తూ ఎన్నెన్నో ఎన్నెన్నో మరి వడదుడుకులు వచ్చినప్పటికీ మరి ఆ ఎన్ని దేవుని వాత్సల్యం, ప్రేమ, బాహుల్యత పొందాడు. ఈయన అంటున్నాడు, వాస్తవంగా ఈయన కొన్ని వాటిని అన్వేషణ చేశాడు. బాగా జ్ఞానముతో అన్వేషణ అన్ని భూమి ఆకాశములను కానీ, ఈ సృష్టిలో ఉన్న రహస్యాలు కానీ, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సిరి సంపదలు కానీ దేవుడు ఎలాగా 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 కలగజేశాడు, ఇవన్నీ ఎంతవరకు అవసరం, ఎంతవరకు అనవసరం అనే విషయాలు పొందుపరిచాడు. ఈయన అంత పల్లకిలో ఊరేగిన వ్యక్తి. ఈయన దంతాల సింహాసనం బంగారు పొదిగి సింహాసనాసీనుడైన వ్యక్తి. ఈయన ఈయన అన్వేషణ చేయటం మొదలుపెట్టాడు. అసలు ఏమిటి దేవుని యొక్క ప్రణాళిక, ఏమిటి దేవుని యొక్క చిత్తము, ఏమిటి దేవుని అసలు ఎందుకు ఈ భూలోకాన్ని సృజించాడు దేవుడు, ఈ తన ప్రజలను ఎలాగ కాపాడుతున్నాడు, ఎలాగ పోషిస్తున్నాడు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము ఎలాగ దేవుని మాట వింటున్నాయి, ఈ విషయాలన్నీ కనుగొనాలని అన్వేషణ మొదలుపెట్టాడు. ఆయన బాగా ఈ వృద్ధాప్య దిశలో వచ్చినప్పుడు ఈ పనులు మొదలుపెట్టాడు. యవన ప్రాయంలో కొన్ని తప్పిపోయినప్పటికీ, కొంతమంది ఆయనకు ఉపపత్తులు ఉన్నప్పటికీ, అవన్నీ కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి సొలొమోను మరలా అన్వేషణ చేయటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఈ ప్రసంగి అయ్యాడు. సొలొమోను ప్రసంగి అయిన ఈ ప్రసంగిస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును, ఎర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించి తిని ప్రయత్నించాడంట ఈ విషయాలు తెలుసుకోవటానికి. ఏమని ఏమని చూడండి, ఏమని ఆ పై వచ్చిన 16వ వాక్యం చదివితే, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిని అనియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు, నా మనసులో నేను అనుకుంటుని. అబ్బా నాకంటే ఇక జ్ఞానవంతు లేడు, అసలు అన్నీ తెలుసుకున్నాను, ఇక నాకు తెలియంది లేదు అనుకునేదంట. అనుకొని మళ్ళీ మనసును నిలిపి జ్ఞానాభ్యాసమును, ఎర్రితనమును, మతిహీనత. చూసారా, మనం కాసేపు ఏదన్నా మాట్లాడితే మర్చిపోతాం. ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనం బోధిస్తూ ఉంటాం కానీ అవన్నీ గుర్తుండవు. ఎందుకని, మతిహీనత. మనకు ఈ మతిహీనత ఎలా వస్తుంది అన్వేషణ మొదలుపెట్టాడంట. హిర్రితనం ఎలా వస్తుంది అని అన్వేషణ మొదలుపెట్టాడంట. అలాగనే జ్ఞానాభ్యాసం, ఇంకా జ్ఞానాభ్యాసం మొదలుపెట్టాడంట. మొదలుపెట్టి అంటాడు 18వ వాక్యంలో, 17వ వాక్యం లాస్ట్లో, గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుంది. ఇవన్నీ గాలిని ఎవరైనా పోగు చేసుకుంటాడండి? గాలిని ఎటు వీస్తుందో ఎటు వెళ్తుందో ప్రభువే చెప్పాడు. మీకు తెలియదు, ఆ చెట్లు ఊగుతుంటే ఇటు వీస్తుందని తెలుసుకుంటాం వాటిని చూసి. గాలి ఎటు వీస్తుందో మనకు తెలియదు, మనకు కనిపించదు. అట్లాగనే ఉంటాయి దేవుని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన కుటుంబాల ఎడల, మన బిడ్డల ఎడల. అయితే మనం ఏం చేయవలసినది ఏంటంటే, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఈ సొలొమోను రాజు ఈ ప్రయాసలో ఈ మతిహీనత ఎందుకు వస్తుంది, ఎర్రితనం ఎలాగొస్తుంది, ఈ జ్ఞానాభ్యాసం ఎలాగ ఇంకా ఎక్కువ ఎలాగా అనే
ఆలోచన పడ్డాడు కానీ ఇదన్నీ నేను గాలిని పోగు చేసుకున్నట్టు అయిపోయింది అంటాడు మళ్ళీ. ఇవన్నీ నేను సంపాదించాను, పనచాలలు కట్టాను, ఎన్నో మంది ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాను, దంతములతో పల్లకిలో ఊరేగాను, దంత సింహాసనాసీనుడయ్యాను. ఇన్ని ఉన్న నేను ఎన్ని ఈ యొక్క రాజభోగమంతా గాలిని పోగు చేసుకున్నట్టు అయిపోయింది అన్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ప్రియా సహోదరా సహోదరి, మనం ఈ లోకములో ఏమి సంపాదించినా, ఈ లోకములో మనము ఎంత మనము అభ్యసించినా, మనము ఒకరికంటే మిన్నగా ఎంతో గొప్ప కార్యాలు చూపించినా, అవన్నీ గాలిని పోగు చేసుకున్నట్లే. వాక్యము చెప్తుంది మనకి, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అదే రెండవ అధ్యాయంలో 23వ వాక్యంలో వాని దినములన్నీయు శ్రమ కరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైన వాని మనసునకు నెమ్మది దొరకదు. రాత్రి ఎందైన వానికి నెమ్మది దొరకదు. ఎన్నో ప్రయాసపడతాం ఈ లోకంలో, ఏదేదో చేయాలి, ఒకరికంటే గనులుగా ఉండాలి, ఒకరికంటే హెచ్చుగా ఉండాలి, లేకపోతే అతనికంటే నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, అతనికంటే ఎక్కువగా నా జ్ఞానం ఉంది, అతనికంటే నేను గొప్పవాడను. ఇదే లోకంలో ఎర్రబీగుతు గర్వం ఇలాగ ఉన్నారు. వ్యర్థం వ్యర్థమండి, సమస్తం వ్యర్థమని చెప్తున్నాడండి అనుభవించిన జ్ఞాని సొలొమోన్ రాజు. మనం ఇంతటి వాళ్ళం చెప్పండి, మనం ఏ పాటి వాళ్ళం చెప్పండి, మహామహగణులుగా ఉండాలని ఆలోచన చేస్తున్నాం కానీ, నాకు పెద్ద జ్ఞానం ఉందని మనం అలా ఎర్రవిగుతున్నాం కానీ, నేను గొప్పవాడను అని చెప్పుకుంటున్నాం కానీ, ఏది నీ గొప్పతనం, ఏది నీది? గాలిని పోగు చేసుకున్నట్లే నీ గొప్పతనాలు, నీ యొక్క పరిస్థితులన్నీ. వాస్తవం ఇది, ఎర్రివాడా అనిపించుకోవటమే ఎర్రితనం. ఎర్రితనంతో ఇవన్నీ చేస్తారు, ఎర్రితనంతో మతిహీనతో. ఎదటి వ్యక్తిని గౌరవించలేని స్థితి. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమ చాలు, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి సంపాదించుకోవాలి, వెతకాలి, ఆయన మహిమపరచాలి, ఆరాధించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక రియల్గా. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో 13వ వాక్యంలో ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లు, మరియు ప్రతివాడు, అయితే అసలు ఏంటి అంటే ఇక్కడ కొటేషన్ ఇస్తున్నాడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఏంటంట, దేవుడు ఇచ్చేటువంటి బహుమానము, నీకు మంచి వస్త్రములు, నీ ఆకలి తీర్చే ఆహారం, ఇవి చాలును అంటున్నాడండి. ఈ 12 అధ్యాయాలలో చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు దేవుడు. సొలొమోను ప్రసంగి ఆయన మాట్లాడే మాటల్లో చాలా శ్రేష్టమైన మాటలు. ఇవన్నీ నేను గాలిని పోగు చేసుకున్నట్లే అంటాడు. ఎందుకో తెలుసా? సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే అంటాడు. తెలుసా, సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే. వ్యర్థమేని చెప్పినప్పుడు ఆయన ఎందుకు చెప్పాడు అని ఆలోచించాలి కదా మనము. అనుభవించిన ఆయన చెప్తున్నాడు, సమస్తము ఆయనకు అనుభవించింది ఏమీ లేదు. ఓ నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మంచి చల్లని వేళ్ళలో మెల్లని స్వరము ప్రభువుది వినపడుతుంది. సమస్తము వ్యర్థమే, మనం చేసే పనులు, మన ఆలోచన వ్యర్థమే, మనం చేయుచున్న ప్రతి విషయము దేవునికి అనుకూలం లేనిది, ఎల్ల వ్యర్థమే. దేవునికి చిత్తము ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం చేయవారి దేవుని బిడలు, దేవుని సొత్తు, నిబంధన జనుడు. దేవుని చిత్త ప్రకారం చేయని వాళ్ళు మీరెవరో నాకు తెలియదు అంటాడు. మేము అది చేశాము, ఇది చేశాము, ఇది ప్రభువ, అది ప్రభువ అని చెప్పుకోవచ్చు. అవన్నీ రావు దేవుని లెక్కలేకి. కావాలంటే నువ్వు ఆలోచించు, గమనించు, ఈ యొక్క సొలొమోను ఎన్ని చేశాడో ఏంటో, ఈయన పరిస్థితి ఏంటో, ఈయనకంటే గొప్పవా, ఓ గొప్పవాడివో నువ్వు, నీకంటే నేను గొప్పవాళ్ళము,
మనమందరం ఈయన కంటే గొప్ప వాళ్ళము ఏంటో తెలుసుకో. ఈయన చెప్తూ సూర్యుడి కింద సమస్తము వ్యర్థమే అంటున్నాడు, గాలిని పోగు చేసుకున్నట్టు అంటున్నాడు. నువ్వేం పోగు చేసుకుంటున్నావో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో సూటిగా నీ మనసుతో మాట్లాడుతుంది, నీ హృదయానికి తట్టుతుంది. మనము కావాల్సిన ఏంటి? అన్న వస్త్రములు కలిగి జీవించుట ధన్యం అన్నాడు. దేవుని ఆ బహుమానం అంట, దేవుని బహుమానం, ధన్యకరమైన బహుమానాలు. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క చల్లని వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది అంటే దేవుని కొరకు జీవించాల. మనకు చూసినట్లయితే విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. మనం అనుకుంటున్నాము ఏదో విస్తారమైన, నాకు అందరికంటే నేను గొప్పవాడి అనిపించుకోవాలని అనుకుంటున్నాం. దేశంలో ఎంతో గణులు ఉన్నారు, వాళ్ళు కూడా విస్తారంగా చేయాలని చెప్పి అందరూ బోర్లు పడ్డారు. తెలుసా, ఇటన్నిటిని నేను గాలిని పోగు చేసుకున్న వాడనయ్యానంటున్నాడు. ఈ అన్వేషణ చేశాడు, మొత్తం సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ అన్వేషణ చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అదంతా అన్వేషణ చేయడానికి మొదలుపెట్టాడు ఈ ప్రసంగి సొలొమోన్ రాజు. చూసారండి ఎంత ఆశ్చర్యమో అద్భుతమో. ఇవన్నీ మనము గ్రహించాలి, మన మనసును నిలపాలి, ప్రభువు వైపు నిలపాలి మన మనసుని. మన మనసును క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. అపొస్తలు పౌలు గారు పిలిపి సంఘంతో మాట్లాడాడు, మనము మన మనసు ఎలా ఉంది, మన మనసు ఎలా పరిగెడుతుంది, మన మనసు ఎక్కడికి పరిగెడుతుంది, నీటికంటే యోగము బహు దూరం పరిగెత్తగలదండి. మనసు నీటికంటే ఎక్కువగా స్పీడ్ ఉంది దానికి, మనసుకి వేగంగా పరిగెత్తగలదు. కనుక ప్రియదేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే మనము ఇక 3వ అధ్యాయంలో ప్రసంగందము 13వ వాక్యంలో మరియు ప్రతివాడు అన్న వస్త్రములు అన్న పానములు పుచ్చుకొనుసు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుని దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొనుడి. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటిని. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతమని నేను తెలుసుకుంటిని. చూసారా, మరి మీరు మనం తెలుసుకున్నామా? దేవుడు చేసే పనులన్నీ శాశ్వతము, మనమే అశాశ్వతమైన పనులు చేస్తున్నాము, దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నాము. ఈ కరోనా బాధ ఎందుకు వచ్చిందంటే ఆ దేవునికి అయిష్టమైన పనులు చేసి ఈ అనుభవిస్తున్నాము. ప్రార్థన చేయట్లేదు, దేవుని కొరకు జీవించట్లేదు, దేవుని యొక్క తలంపులను పక్కన పెట్టి మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానము, మనసులను మోపి పెట్టడము ఇవన్నీ చేస్తున్నాము. ప్రియ నేస్తమా, గమనించు, గ్రహించు వాక్యం. దేవుడు మాట్లాడే శ్రేష్టమైన వాక్కులను గ్రహించు, మహిమేశ్వర్యంతో నింపబడతావు. మన కుటుంబాలు, మన బిడ్డలు క్షేమంగా ఉంటారు. క్షేమం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను భద్రపరుస్తాడు. దేవుడు తన బలీయమైన రెక్కలలో భద్రపరుస్తాడు. కనుక శాశ్వతములని నేను తెలుసుకుంటిని. ఏయి, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతం. మనము చేసే పనులు ఏంటో ఒకసారి గ్రహించాలి. మనం దేవుని కొరకు ఎంతవరకు జీవిస్తున్నాము, దేవుని పనులు ఎన్ని చేస్తున్నాము, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాం, మనం చేసే పనులలో ఏమి ఆశిస్తున్నాం, దేవుడి మహిమైశ్వర్యము పొందుతున్నామా, దేవుని రాజ్యానికి వారసులుగా అవ్వటానికి ఆ పనులు చేస్తున్నామా. మనం చేసే పనులు ఏమిటో మనం తెలుసుకుంటే చాలు, ఏం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇక మనం చేసే పనులు దేవుని పనులైతే ఇక భయం ఎందుకు? మనం చేసే పనులు తప్పుడి పనులైతే భయపడతాం. కనుక ఏమంటున్నాడంటే 18వ వాక్యంలో విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన పనులు ఎన్నో. అబ్బో, ఒక్కొక్క వ్యక్తికి అసలు భోజనం చేయటానికి కూడా తీర్పుడు అవ్వట్లేదు, సాతానుడు పనులయ్యి. నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పే వ్యక్తిని మీరు సాతాను వ్యక్తి అని గుర్తించండి. బిజీగా ఉండే వ్యక్తిని
ఏంటి బిజీ నీకు క్రమంగా పని చేస్తే నీకు బిజీ ఉండదు షెడ్యూల్ నీకు చెప్పిన పని నమ్మకంగా చేస్తే నీకు బిజీ ఉండదు దాన్ని పెండింగ్ పెట్టుకుంటే నువ్వు బిజీ బిజీ సాతాను చేతిలోకి వెళ్ళి పనులు చేయకుండా మానేస్తే నీకు ఆ పని ఒత్తిడి ఎక్కువైపోయి ఎక్కువ భారం పడిపోయి అప్పుడు నీకు బిజీ 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 దేవుని పని ఎంతవరకు చెప్పాడో దేవుడు అంతవరకే చేయాలి చెప్పిన పనిని చెప్పినట్టు చేస్తే చాలు కనుక విస్తారమైన జ్ఞాన అభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును చూసావా నీ పనులన్నీ పోగొట్టుకొని దుఃఖము దుఃఖం దుఃఖం ఎప్పుడు వస్తుందంటే అతిక ఆలోచన అతిక చేష్టలు అతిక అతిక అతికము అతిక అతికము చేస్తే దుఃఖము కలుగుతుంది దేవుని జ్ఞానము చేత నడిపించబడాలి మనం దేన్ని చేసినా దేవుని జ్ఞానం చేత పనులు చేయాలి ఇప్పుడు సలోమోను దేవుని జ్ఞానం చేత పనులు చేసి ఇంకా అన్వేషణ చేయటం మొదలుపెట్టి ఎన్ని నేను గాలిని పోగు చేసుకున్నట్లయిపోయింది దేవుని చిత్తమే ఏది జరిగినా అన్ని దేవుని చిత్తమే దేవుని సమస్తము కలిగి ఉన్నదంతా దేవుని మూలంగా కలిగి ఉన్నది యోహాను గారు తన సువార్తలో మొదటి అధ్యాయంలో రాస్తాడు కనుక కలిగి ఉన్నది ఏదియు నేను లేకుండా కలగలేదు అని కనుక సమస్తం ఆయననే ఇక్కడ కొటేషన్ ఇస్తున్నాడు సొలొమోన్ రాజు జ్ఞాని ప్రసంగి మహారాజు ఇంత గొప్ప వ్యక్తి దేవుని చేతిలో మరి తగ్గించుకొని దేవుని కొరకు ఇలాగ ప్రయాసపడి మరి ప్రసంగి పరమగీతములు సామెతలు ఇవన్నీ రచించాడంటే ఎంత గొప్పవాడు ఎంతగా దేవుడు అత ఆయన్ని వాడుకున్నాడు ప్రార్థన చేసుకుందామండి తలలు వంచండి కనులు మూయండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన తండ్రి పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము మీరు మాట్లాడిన వాక్కులకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు నీతిమంతుల పక్షమున మీరు యుద్ధం చేస్తారు నీతి పక్షమున మీరు ఉంటారు ఇది వాస్తవం ఈ బైబిల్ గ్రంథంలో మీరు తెలియపరిచిన రీతిగా నాయన ఇదిగో తండ్రి నీతిమంతుల పక్షమున మీరు యుద్ధం చేస్తారు నీతిమంతుల పక్షమున మీరు ఉంటారు వారికి ఏ ఆపత సంభవించదు మీరు మాట్లాడిన ఈ మాటలను ఫలింపచేయండి విస్తరింపచేయండి ఇంటున్న నీ బిడ్డల హృదయాలు తెరిచి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రార్థనాపూర్వలుగా తీర్చిదిద్దామని కుటుంబాలను ఆశీర్వించమని ఈ వాక్యం ఇంటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డలను ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ వందనాలు